నిన్న ఒక ప్రైవేట్ సంస్థ ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసి టీఎస్ఆర్టీసీని కించపరిచే విధంగా చూపిస్తాం జరిగింది వాళ్ళ ప్రొడక్ట్ మంచి ఉండొచ్చు వాళ్ళు బాగా శ్రేష్టమైన ప్రొడక్ట్ ఉండొచ్చు ఉండొచ్చు అత్యుత్తమ ప్రొడక్ట్ ఉండొచ్చు కానీ కాంపిటీటర్ ప్రొడక్ట్ మంచిది కాదు మనదే మంచిది అని చూపించడము ఒక మంచి బిజినెస్ ఎథిక్స్ కాదు అది చాలా తప్పు దాంట్లో అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేసే ఒక యాక్టర్ కూడా ఆలోచించాల్సింది ఎందుకంటే దశాబ్దాల నుంచి ఈ ఒక ప్రజా రవాణా వ్యవస్థ పేదవాళ్ళ కోసము మధ్యమ వర్గ వాళ్ళ కోసము పని చేస్తూ ఉంటుంది ఎవరు ఎల్లే ప్రదేశాన్ని కూడా మన బస్సెస్ పోతుంటావు వాళ్ళు కూడా ఇలాంటి ఫిలిమ్స్ కావచ్చు అడ్వర్టైజ్మెంట్ లో యాడ్ కావచ్చు మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు కూడా ఎందుకంటే ఈ రోజు ప్రజా రవాణా వ్యవస్థ వల్ల పరిసర బాగుంటుంది ప్రజలు సురక్షితంగా ఉంటారు సో అందరూ కూడా బాగుంటుంది వాళ్ళు కూడా ఇలాంటి యాక్ట్ ఫిలిం లో యాక్ట్ చేసే ముందు అడ్వర్టైజ్మెంట్ తో చేసే ముందు ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉంటారు యాక్టర్స్ కావచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఇంపార్టెంట్ పర్సన్స్ కావచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్తే నలుగురు వింటారు ఇలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ లో చేయడంతోనే అది ఒక ప్రజా రవాణా వ్యవస్థని కించపరిచే విధంగా ఉంది వాళ్ళు ఇమిడియట్లీ వాళ్ళు ఈ ఒక అడ్వర్టైజ్మెంట్ విత్డ్రా చేయాలని చెప్పి నేను వాళ్ళందరూ కూడా లీగల్ నోటీస్ పంపడం జరిగింది సో వాళ్ళు కూడా మెరుగైన సమాజ నిర్మాణం కోసము వాళ్ళు చేకల్పాలే మంచి ప్రజా రవాణా వ్యవస్థని ప్రోత్సహించే విధంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలి నలుగురు చెప్పాలి అప్పుడే ఈ ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడుతుంది మన అలాంటి సంస్థలు కూడా బాగుపడుతుందని చెప్పి నేను కోరుతున్నాను ఇది బికాజ్ మన సంస్థని ఎందుకంటే మన టీఎస్ఆర్టీసీ సంస్థని కించపరిచే విధంగా అడ్వర్టైజ్మెంట్ ఉండడంతో మనం లీగల్ నోటీస్ ఇవ్వడం కానీ మనకేమో పర్సనల్ లేదు ఎవరిపైన కూడా ద్వేషం లేదు ఇది ఎవరికైనా మన ఎవరు ఎవరు ప్రైవేట్ వాళ్ళు ఉండొచ్చు వేరే సంస్థలు ఉండొచ్చు వాళ్ళ సంస్థపైన వచ్చినప్పుడు డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకు రెవెన్యూ కూడా ఇంపార్టెంట్ ప్రజలు ఆదరణ చేసే సమయంలో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ రావడము బాధ కలిగించింది వాళ్ళు డెఫినెట్లీ మనము మన ఒక ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఆ అడ్వర్టైజ్మెంట్ విత్డ్రా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను లేదంటే చట్టపరమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది